ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈరోజు మనం చాలామందికి జ్యుడిషియరీ సిస్టంలో కోర్టు వెకేషన్ అంటే ఏంటి వెకేషన్ బెంచ్ అంటే ఏంటి అని చాలా డౌట్ ఉంటుంది క్లియర్ అంటే కోర్టుకి హాలిడేస్ ఉంటాయా వీళ్ళు నిజంగా వెకేషన్కి వెళ్తారా ఆ టైంలో కోర్ట్ కంప్లీట్ అబ్సెంట్ ఉంటుందా సంథింగ్ ఇట్లాంటివి నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేవి పాలిటీలో అందరికీ వస్తాయి రైట్ సో అందుకని ఈరోజు మనం ఈ క్లాస్లో కోర్ట్ వెకేషన్ అంటే ఏంటి వెకేషన్ బెంచ్ అంటే ఏంటి అని షార్ట్లీ క్రిస్ప్గా కావాల్సినంత వరకు కూడా టోటలీ అబ్జర్వ్ చేద్దాం క్లియర్ సో ఇంకెందుకు క్లాస్లోకి వెళ్దాం చూడమ్మా దిస్ ఇస్ శ్రీనివాస్ ఒకసారి చూడమా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది సో మీ ప్రిపరేషన్ అనేది మీరు ఎఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అనమాట క్లియర్ అయితే కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చమ్మా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది మీకు లభిస్తుంది క్లియర్ ఎవ్రీ మంత్ కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసుకుంటూ మీరు ఫ్రీగా క్లాసెస్ అనేవి వినచ్చు సి మీరు ఇక్కడ ఆన్లైన్ అనుకుంటే సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఫీజ్ అమ్మా ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో బ్రాంచెస్ ఉన్నాయి సెవెంటీ థౌజండ్ రూపీస్ అన్నమాట అయితే మీరు ఫ్రీ డెమోకి కూడా అటెండ్ అవ్వగలరు ఆఫ్లైన్ క్లాసెస్కి డెమోకి అటెండ్ అయ్యి క్లాస్ మీరు చూసిన తర్వాత జాయిన్ అవ్వచ్చు అనమాట క్లియర్ సో అయితే ఈ ఆఫర్ అనేది ఈఎంఐ ఆఫర్ అనేది ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది సో చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి క్లాసెస్లో జాయిన్ అవ్వండి అమ్మా రైట్ సో ఈ నెంబర్ చూడండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఎంక్వైరీస్కి క్లియర్ ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ యొక్క మెటీరియల్స్ అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్గా ఇవ్వడం అనేది జరుగుతుందనమాట రైట్ సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి అమ్మా మరొకటి చూడమ్మా యూపీఎస్సి ఇన్ఫినిటీ ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తూ కూడా మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు సో ఎక్స్క్లూజివ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కే ఒకవేళ మీరు ఆఫ్లైన్ హైదరాబాద్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీకంటూ సెపరేట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్ క్లియర్ మండే టు ఫ్రైడే మీరు బిజీ ఉన్నప్పటికీ సాటర్డే సండేలో మీరు క్లాస్కి వచ్చి కోచింగ్ తీసుకోవచ్చు అనమాట క్లియర్ కేవలం ఫైవ్ థౌసండ్ పర్ మంత్ కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చమా ఫైవ్ థౌసండ్ పర్ మంత్ కడుతూ మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయొచ్చు ఫీజు సిక్స్టీ థౌజండ్ ఓన్లీ బట్ ఫీజు వ్యాలిడిటీ చూడమా ఇలా ఫైవ్ థౌజండ్ పర్ మంత్ కడుతూ మీరు కేవలం ఈ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే జాయిన్ అనమాట అయితే కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం మెయిన్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఇంకే ఇంక్వైరీస్ ఉన్నాయి నెంబర్ చూడండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ కాల్ చేసి మీ ఇంక్వైరీస్ అన్నిటిని రిజాల్వ్ చేసుకోండి రైట్ అయితే సి చాలా మందికి ఈ కాన్సెప్ట్ మీద అంత క్లారిటీ అనేది ఉండదు దట్ ఈజ్ అబౌట్ ది కోర్ట్ వెకేషన్ కోర్ట్ వెకేషన్ వెకేషన్ అనేది చాలా జనరల్ టర్మ్ మనం యూస్ చేస్తాం కదమ్మా ఎప్పుడైనా రిఫ్రెష్ అవ్వాలి బయటికి వెళ్తున్నాం అంటే వెకేషన్ మీద వెళ్తున్నాము అని మీనింగ్ అవునా మరి కోర్ట్ వెకేషన్ అంటే ఏంటి అంటే నిజంగా జుడిషియరీ మెంబర్స్ కూడా వెకేషన్ మీద ఎక్కడికైనా వెళ్తారా అని డౌట్ ఉంటుంది అయితే ఒక్కసారి చూడండి చాలా క్లారిటీగా చెప్తున్నాను కోర్ట్ వెకేషన్ అంటే ఎస్ కొంత టైంలో కోర్ట్ అనేది వర్క్ అవ్వదు జడ్జెస్ అందరూ కూడా లీవ్ మీద ఉంటారనమాట జడ్జెస్ అందరికీ కూడా లీవ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ టైంలో ఏం జరుగుతుందో అంతా కూడా డీల్ చేద్దాం మనం బట్ కోర్ట్స్ అనేవి ఆ టైంలో వర్కౌట్ అవ్వవు వాటిని కోర్ట్ వెకేషన్ అని అంటాం అయితే ఇండియాలో సుప్రీం కోర్ట్ మీరు తీసుకున్నట్లయితే ఇది కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి వన్ నైంటీ త్రీ డేస్ మాత్రమే వర్క్ చేస్తుందట క్లియర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి వన్ నైంటీ త్రీ డేస్ మాత్రమే వర్క్ చేస్తుంది అండ్ స్టేట్ హై కోర్ట్స్ అనేవి తీసుకున్నారంటే దే విల్ వర్క్ అప్ టు టెన్ డేస్ క్లియర్ టూ టెన్ డేస్ వర్కౌట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ మిగిలిన ట్రయల్ కోర్ట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే క్లియర్ మిగిలిన స్మాల్ కోర్ట్స్ కానీ ట్రయల్ కోర్ట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు ఒక టూ ఫార్టీ ఫైవ్ డేస్ దాకా వర్క్ చేస్తారు క్లియర్ అంటే ఇండియాలో ఉన్న ఏ కోర్టు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్క్ చేయదు అయితే మీకు డౌట్ రావచ్చు సార్ ఇంత ఇంపార్టెంట్ జ్యుడిషియరీ బాడీ లీవ్లో ఉంటే ఎలాగా అని ఎస్ అయితే చూడండి చాలామంది ఎవరైతే ఈ కోర్టు వెకేషన్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఒకటే చెప్తారు ఏంటంటే జడ్జెస్ వాళ్ళకి రెగ్యులర్గా లీవ్స్ అనేవి దొరకవు వీళ్ళు చేసే వర్క్ అనేది చాలా క్రెడిబిలిటీతోని చాలా నాలెడ్జ్ ఉపయోగించి చేయాల్సిన అవసరం అనేది ఉంది సో వారు రెస్ట్లెస్గా వర్క్ చేసినట్లయితే క్వాలిటేటివ్ జ్యుడిషియరీ స్కిల్స్ అనేవి వాళ్ళు ప్రజెంట్ చేయలేరు క్వాలిటేటివ్ ఆర్గ్యుమెంట్స్ వినలేరు క్వాలిటేటివ్ జడ్జ్మెంట్స్ కూడా ఇవ్వలేరు సో అందుకని వాళ్ళకి రెగ్యులర్గా బ్రేక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ వర్క్ అంతా కూడా ప్రాపర్గా చేయగలరు అని చెప్తున్నారనమాట క్లియర్ అయితే ఒక్కసారి చూడండి మెయిన్లీ ఈ కోర్ట్ వెకేషన్స్ అనేవి సమ్మర్లో కోర్ట్ వెకేషన్ ఉంటుంది దసరా టైంలో కోర్ట్ వెకేషన్ ఉంది దివాలీ టైంలో కోర్ట్ వెకేషన్ ఉంది డిసెంబర్లో కోర్ట్ వెకేషన్స్ ఉన్నాయి ఇట్లా ఓవరాల్గా డిఫరెంట్ డిఫరెంట్ వెకేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట అయితే ఇంతవరకు కూడా ఏం జరిగేది అంటే ఈ కోర్టు వెకేషన్లో చాలా వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక టూ టు త్రీ జడ్జెస్ టూ త్రూ టూ టు త్రీ జడ్జెస్ యొక్క ప్రెజెన్స్ అనేది ఉంచేవారనమాట క్లియర్ సో ఇలా కోర్టు వెకేషన్ టైంలో వర్క్ చేసే ఈ జడ్జెస్ని మనం వెకేషన్ బెంచ్ అని అంటాము క్లియర్ వెకేషన్ బెంచ్ అని అంటాం ఒక టూ టు త్రీ జడ్జెస్ ఒక బెంచ్ లాగా ఏర్పాటై కూర్చొని ఇంపార్టెంట్ అండ్ వెరీ నెససరీ క్లియర్ ఇంపార్టెంట్ అండ్ వెరీ నెససరీ చాలా ఎమర్జెన్సీ కేసెస్ని ఈ వెకేషన్ బెంచ్ ముందు పెడతారనమాట క్లియర్ టూ టు త్రీ జడ్జెస్ని ఇట్లా అర్జెంట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వినడానికి వెకేషన్ బెంచ్ అనేది పెడతారు సార్ అయితే వీళ్ళు వేరే ఆఫీసర్స్ అంటే నో ఆల్రెడీ జడ్జెసే సార్ మరి వీళ్ళకి వెకేషన్ ఇవ్వరా అంటే ఇస్తారు రిమైనింగ్ మెంబర్స్ అందరూ వచ్చిన తర్వాత ఈ బెంచ్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి లీవ్స్ అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట క్లియర్ సో ఈ విధంగా కోర్టు వెకేషన్ అండ్ వెకేషన్ బెంచెస్ అనేవి జనరల్లీ రన్ అవుతాయి అయితే రీసెంట్లీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు క్లియర్గా చెప్పారనమాట ఇక మేదటి నుంచి వెకేషన్ అంటే పూర్తిగా వెకేషనే ఎటువంటి వెకేషన్ బెంచ్ కూడా మేము ఉంచాము అని చెప్తున్నారు అనమాట క్లియర్ జడ్జెస్ అందరికీ కూడా లీవ్ అనేది ఉండాలి అప్పుడే క్వాలిటేటివ్ జడ్జ్మెంట్స్ అనేది మేము ఇవ్వగలం రెస్ట్లెస్ అయితే పూర్తి వర్క్ చేసుకుంటూ ఉండలేము సో అందుకనే ప్రతి ఒక్క జడ్జి కూడా వెకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది అయితే మీకు డౌట్ రావచ్చు సార్ మరి ఆ టైంలో ఇంపార్టెంట్ అండ్ నెససరీ ఇష్యూస్ వినడానికి ఎవరు ఉంటారు ఎస్ సో దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చెప్తున్నారనమాట వీ షల్ ప్రొవైడ్ ఏ వెకేషన్ ఆఫీసర్ ఒక వెకేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరుగుతుందనమాట హీఈ్ నాట్ ఏ జడ్జ్ హీఈస్ ది కోర్ట్ రిజిస్ట్రీ క్లియర్ అంటే నార్మల్గా సుప్రీంకోర్టుకి కేసెస్ వస్తాయి కదా వాటన్నిటినీ ఫైల్ చేసే ఒక రిజిస్ట్రీ అనమాట ఒక నార్మల్ సుప్రీంకోర్ట్ రిజిస్ట్రీని ఒక వెకేషన్ ఆఫీసర్ కింద పెట్టడం అనేది జరుగుతుంది సో సమ్ అర్జెంట్ రిలీఫ్స్ లైక్ బెయిల్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఇష్యూస్ కావాలనుకున్నా సరే ఇతన్ని మీరు సంప్రదించవచ్చు క్లియర్ ఇతను పెద్ద పెద్ద కేసెస్ మీద కూర్చొని జడ్జ్మెంట్స్ ఇవ్వడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బెయిల్ కావాలి ఇంటర్మ్ రిలీఫ్ కావాలి వెకేషన్ బెంచ్లో బట్ దిస్ ఇస్ వెరీ నెససరీ అనుకుంటే ఈ రిజిస్ట్రీ ఆఫ్ కోర్ట్ ఎవరైతే వెకేషన్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తారో అతను ఏదైతే చెప్తారో అదే జరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట అయితే మీకు మరొక డౌట్ కూడా ఉండొచ్చు ఈ కోర్టు వెకేషన్ అన్న కాన్సెప్ట్ కేవలం ఇండియాలోనేదా సార్ అంటే నో ఈవెన్ అమెరికాలో కూడా కోర్ట్ వాళ్ళు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డేస్ చేస్తున్నారు అంటే అమెరికన్ కోర్ట్స్తో చూసుకుంటే ఇండియన్ కోర్ట్స్ అనేవి ఎక్కువ డేసే వర్క్ చేస్తున్నాయి ఈవెన్ యునైటెడ్ కింగ్డమ్స్ యొక్క కోర్ట్స్ తీసుకున్నా వాళ్ళు హార్డ్లీ వన్ ఎయిటీ టు వన్ నైంటీ డేస్ మాత్రమే కూర్చుంటున్నారు విచ్ మీన్స్ ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే వరల్డ్ అంతట్లో కూడా జడ్జెస్ అనేవాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూర్చొని వర్క్ చేయరు వాళ్ళకంటూ రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట క్లియర్ అయితే వాల్యూ ఎడిషన్ ఆర్ వాట్ వీ కెన్ రికమెండ్ ఏంటి అంటే ఎస్ జడ్జెస్కి వెకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంటే మనం దానికి యాక్సెప్ట్ చేయాలి అయితే ఈవెన్ వెకేషన్ టైంలో ఎక్స్ట్రా బెంచెస్ అనేవి మెయింటైన్ చేసి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఇవ్వడం ఆర్ డీల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలన్నమాట క్లియర్ అంటే ఎక్కువ మందిని అపాయింట్మెంట్ చేసుకొని క్లియర్ సో ఎవరైతే రిలీఫ్లో ఉంటారో ఆ టైంలో వీళ్ళని వర్క్ చేయమని వాళ్ళు వర్క్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి రిలీఫ్ ఇస్తూ ఆల్టర్నేటివ్గా చేస్తేనే మనకి పూర్తిగా వర్క్ అవుతుంది అని మనం రికమెండ్ కూడా చేయగలం క్లియర్ ఎస్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇష్యూ అనమాట అయితే క్లాస్ అంతా విన్నారు కదమ్మా క్లియర్ అండ్ దిస్ ఈజ్ ఎ కంప్లీట్ ఫ్రీ ఇనిషియేటివ్ దట్ వీ హ్యావ్ లాంచ్డ్ అండ్ వీ గ్రేట్లీ ఎప్రైజ్ యువర్ ఎప్రిషియేషన్ క్లియర్ సో అయితే మీ అప్రిషియేషన్ మాకు మీరు పెట్టే లైక్స్లోనే కామెంట్స్లోనే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి తీసుకొని రావడానికి మరింత హార్డ్ వర్క్ చేసి మీకు మరింత మంచి ఆర్టికల్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి మాకు ఒక సపోర్టింగ్ బూస్టర్లా ఉంటుందన్నమాట క్లియర్ సో మీరు వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఇక్కడ ఒకసారి చూడమ్మా ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సి అనేది మనం చాలా టెక్నికల్గా డీటెయిల్డ్గా డిజైన్ చేయడం జరిగింది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నామమ్మా కాంప్రహెన్సివ్ కవరేజ్ మీరు చూసినట్లయితే డౌన్ టు ఎర్త్ కవర్ అవుతుంది ద హిందూ కవర్ అవుతుంది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ కవర్ అవుతాయి ద పిఐబి ఆర్టికల్స్ యోజన కురుక్షేత్ర అన్నీ డిజైన్ చేసి కవర్ చేసే విధంగా మనం చూస్తున్నాం అన్నమాట ఫీజ్ అయితే టెన్ థౌజండ్ కోర్స్ అనేది కేవలం సిక్స్ థౌజండ్కే తీసుకొని రావడం జరిగింది అయితే దెర్ ఈజ్ అన్ ఆప్షన్ ఇన్ పేయింగ్ ఈఎంఐ ఆల్సో క్లియర్ కావాలనుకుంటే మీరు టూ థౌజండ్ పర్ మంత్ కూడా పే చేస్తూ రావచ్చు అయితే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకే లాస్ట్ డేట్ అమ్మా ఫిఫ్టీన్త్ ఏప్రిల్ తర్వాత మీకు ఫీజ్ అనేది పెరుగుతుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయగలరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ రైట్